అదేవిధంగా అందరికన్నా కూడా గురువుగా ఉన్న వృత్తిలో ఉన్న వారంటే మాకు ప్రత్యేకమైన అభిమానం. ఇంకో అదృష్టం చెప్పాలంటే మా నాన్నగారు, మా తాతగారు ఇట్లా తీసుకుంటే మా వాళ్ళందరూ కూడా హెడ్ మాస్టర్లు ఇట్లా గవర్నమెంట్ ప్రోటోకాల్ మరియు సోషల్ డిస్టెన్సింగ్ వల్ల మనం చాలా సింపుల్గా చేసుకోవాలన్నా. అయినా కూడా ఎలాంటి లోటు లేకుండా గురువులు మనం మేము సెలవు చేసింది ఓన్లీ ఇది టిప్ ఆఫ్ ఐస్బర్గ్. ఎంతో గురువులు మన ఇంట్లో కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వర్కౌట్ చేయమా, ఏదైనా డౌట్స్ వస్తే రేపు నన్ను అడగని చెప్పాను. అమ్మాయి తీసుకెళ్ళింది, వర్కౌట్ చేసి నెక్స్ట్ డే నాకు తీసుకొచ్చింది. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఆ అమ్మాయి నా దగ్గర గురించి సందేహం అడగాలని, కానీ అమ్మాయి అడగట్లే. సరే నేనే ఇంకా ఉండబట్టలేక అమ్మాయిని పిలిచి, అమ్మాయి నేను నీ దగ్గర ఒక క్వశ్చన్ రాపించాను కదా, వర్కౌట్ చేసావా, దానికి అన్నిటికి ఆన్సర్లు వచ్చాయంటే ఇబ్బంది ఏం లేదు సార్. ఇదంతా కిషోర్ సార్ ఈ విధంగా లాస్ట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయిపోతాను. నేను ఈ రిటైర్ అయిపోయే ఫుడ్ నాకు కూడా ఒక గుర్తింపు వచ్చిందని చాలా సంతోషం. నా దగ్గర ఆరోగ్యము అన్నీ ఏర్పాటు చేస్తూ నడుపుతూ ఉండాలి వాట్సాప్ని. ఈ విధంగా 4 ఇయర్స్ పనిచేశాను అక్కడ. మొదటి 2 సంవత్సరాల్లో